ना पेरु मीनाक्षी गौतमी ये फोन नंबर दिस्को मीनाक्षी एवरदे नंबर इधे अगरवाल मनिदी నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాడు నాకు కావాలి వాడిని పట్టుకుంటే హర్షచంద్ర హోటల్స్ లో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ క్రైమ్ గురించి తెలుస్తుంది దాని వెనుకున్నది ఎవరో పూర్తి డీటెయల్స్ తెలుస్తాయి కాబట్టి నువ్వు ఎలాగైనా విని ట్రాప్ చేసి వాడినే వెతుకుంటూ వచ్చేలా చేయాలి అలాగే మీనాక్షి వాడి గురించి నాకు వదిలేసే నేను చూసుకుంటాను मीनाक्षी गारु चतुरा इवी शेर पेपर्स कदा तिरिगिस्तुन्नावेंटी पेपर्स श्रीराम की नच्चलेदु मीनाक्षी गारु वीटिनी श्रीराम की इच्चेयंडी नाकिवेम अक्कर्लेदु मीनाक्षी गारु अनावसरमैन विषयं मिम्मल्नि अडिगि नेनु तप्पु चेसानु सारी मीनाक्षी गारु असलेवैंदि चतुरा नुव्वेंदुकु इला मात्लाडुतुन्नावु एं लेदु मीनाक्षी गारु इवि मीरु श्रीराम कि इस्तानन्नारु कानी नाकु ए संबंधं लेकपोयिना मध्यलो कल्पिंचुकोनि मिम्मल्नि अडिगानु अदि श्रीराम कि इष्टं लेदु अंदुके इवि नाकु अक्कर्लेदु नीकिस्ते श्रीराम किस्ते चतुरा अक्कर लेदु मैडम आवनु मैडम मेरी इप्पुडु सडन गा वीटिनि इव्वाल्सिन अवसरं एमुंदि वाळ्ळु अडिगारनि मीरु इव्वाल्सिन अवसरं लेदु मीरेदो मामीद दयतो इस्तानंटे मीरिच्चिनप्पुडु तीसुकोवाली गानी अडिगि मरी तीसुकोवाल्सिन अवसरं लेदु मेडम अला अनुकु श्रीराम नेनु मी मीद दयतोनु लेक जालितोनु इस्तानन लेदु मी मीद प्रेमतो मीरु बागुंडाली अन्न आशतो इस्तानन्नानु श्रीराम मीनाक्षी इस्तानन्नदे कदा इच्चिंदि मीनाक्षी माट इच्चिंदि काबट्टि चेतुर अडिगिना अडगकपोयिना इस्तुंदि దానికి చతుర చేసిన తప్పేంటి మీరు ఏనైనా చెప్పండి మేడం చతుర చేసింది తప్పే చతుర అలా అడగడం తప్పు కాదు శ్రీరామ్ నిజానికి చతుర అలా అడగడం నాకు చాలా బాగా నచ్చింది పెళ్ళికి ముందే నీ జాబ్ ని కెరీర్ గురించి ఆలోచించిందంటే భవిష్యత్తులో నిన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటుందని నాకు నమ్మకం కలిగింది నేను ఒక మాట ఇచ్చాను ना माटनी नुव्वु गौतमी प्रेम नम्मिनट्टे तनु नम्मालनि रूल लेदु मनकि तनु कोत्त तनकि मनं कोत्त सडन गा मुक्कु मोहं तेलियनि वाळ्ळनि मनं नम्मलें कदा तनु अलागे चत्र इप्पुडिप्पुडे कोत्तगा नी जीवितंलोकि वस्तुंदि भर्त फ्यूचर सेक्यूर्ड गा उंडालि एटुवंटि इब्बंदुलु राकूडदनि अला अडिगिंदि इंदुलो तप्पे उंदि ఎవరైనా పెళ్ళికి ముందే పెళ్లి తర్వాత మా లైఫ్ బాగుండాలి అని అనుకుంటారు చతుర అలానే అనుకుని అడిగింది అలా అడగడం నాకు నచ్చింది కూడా అందుకే ఇచ్చాను దానికి నేనే ఫీల్ అవడం లేదు మీనాక్షి చెప్పింది కరెక్టే శ్రీరామ్ చతుర చేసిన దాంట్లో తప్పేం లేదు రేపు మనకి ఈ పరిస్థితి ఎదురైనా మనం కూడా అదే చేస్తాం కదా కాబట్టి చతుర అడగడంలో తప్పేం లేదు ఏమో మేడం మీరు నా మీద దయతో నాకు ఆశ్రయం ఇచ్చారు ఇప్పుడు అల్లిక డిజైన్స్ లో సీఈఓ గా జాబ్ ఇచ్చి సగం షేర్స్ ఇస్తానన్నారు నాకు ఇష్టం లేకపోయినా మీ మాట కాదని లేక తీసుకున్నాను కానీ ఐ ఇచ్చేది మీరు ఇచ్చినప్పుడు తీసుకుంటే బాగుండేదని నేను ఫీల్ అయ్యాను మేడం నువ్వు అలా ఫీల్ అయితే నన్ను పరాయి దానిలో చూసినట్టే శ్రీరామ్ మేడం
అవును శ్రీరామ్, మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. మీరిద్దరూ బాగుండాలని నేను ఇస్తానన్నాను. పెళ్లి తర్వాత ఇస్తానన్నవి పెళ్లికి ముందే ఇస్తున్నాను, కాబట్టి దాని గురించి ఇంకా ఆలోచించకండి. తీసుకో. చతురా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎలాగో వచ్చావు కదా. రేపు ఉదయం ముహూర్తం బాగుందని పంతులు గారు చెప్పారు. పసుపు పూసే కార్యక్రమం పెట్టుకుందాం. అన్నయ్య కూడా చెప్పు. రేపు ఉదయాన్ని అన్నయ్య, నువ్వు, నీ ఫ్రెండ్స్ అందరూ ఆశ్రమానికి వచ్చేయండి. శ్రీరామ్, చతురాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే మేడం. బాయ్ చతురా. మీనాక్షి, నేను వీణ్ణి పట్టుకునే పనిలో ఉంటాను. పక్క మెహందీ ఫంక్షన్ జరుగుతుంటే ఫోన్ లో ఏం చేస్తున్నావు సండి? ఫంక్షన్ గురించి స్టేటస్ పెడుతున్నాను సార్. అవునా? అయితే క్యారీ ఆన్. థాంక్యూ సార్. ఏంటి డల్ గా ఉన్నావు? నువ్వు చెప్పిన డిజైనే కదా పెడుతుంది. అది డల్ గా ఉంది, డిజైన్ గురించి కాదు. మరి తొందరగా పెళ్ళెప్పుడవుతుందా, తొందరగా హనీమూన్ కి ఎప్పుడు వెళ్ళాలా అని ఆలోచిస్తుంది. హరే, జాను మనసులో ఉంది భలే గెస్ట్ చేసావే. ఫ్రెండ్స్ కదా, ఆ మాత్రం గెస్ట్ చేయపోతే ఎలా? సరే, గెస్ట్ చేసింది చాలు, మీరు తొందరగా కానివ్వండి. మీరు కాళ్ళకి మెహందీ పెట్టడం స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ కాకుండా ఒకేసారి అయిపోతుంది. అబ్బో, ఇదెవరో మరీ బిల్డప్ ఇస్తుందే. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టుడే. ఇంతకుముందు రెండు సార్లు జానుతో పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఇప్పుడు దగ్గర ఉండి మా పెళ్లి జరిపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మై బహుత్ ఖుషో సార్. నిజానికి నీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. ఒకానొక టైంలో జానుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పావు, కానీ నా పేరు ప్రతిష్టల్ని కాపాడడం కోసం నీ మనసు మార్చుకొని పెళ్లికి ఒప్పుకున్నా. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో సార్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? లేదు సండి, ఎంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయినా కూతురు పెళ్లి విషయం వచ్చేసరికి ప్రతి తండ్రిలాగే నేను చాలా టెన్షన్ పడ్డాను. మనసులో ఎన్నో సందేహాలు, భయాలు, కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఈ పెళ్లి సజావుగా జరుగుతుందని నాకు ధైర్యం కల్పించినందుకు నీకు చాలా థ్యాంక్స్. ఓకే సార్. అసలు ఇక్కడి వరకు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఇప్పటికైనా జాను ఒక్క మాట ఊ అంటే చాలు, ఏదో ఒక విధంగా ఈ పెళ్ళి ఆపేయచ్చు. కానీ ఇదేమో బెల్లం కొట్టిన రాయిలా సైలెంట్గా ఉంటుంది. అక్కడ శాండీ గాడేమో మెహందీ ఫంక్షన్కి ఓ మొత్తం అయిపోయినట్టు తెగ సంబరపడిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తుంది? ఈ ఆది ఏమన్నా ప్లాన్ చేస్తుందా ఏంటి? ఆద్యా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కూడా మెహందీ పెట్టించుకో. ఈ ఫంక్షన్లో జాను తర్వాత నువ్వే కదా ఎక్కువ ఇంపార్టెంట్.
మరి నువ్వు మెహందీ పెట్టుకోకపోతే ఎలా? అందరిలోనూ అందంగా కనిపించాలి కదా. వెళ్ళు వెళ్ళమ్మా. ఆద్య నువ్వు కూడా మెహందీ పెట్టుకో. కమ్. రే సుంటిగా, నేను మెహందీ పెట్టుకోవడం కాదురా, టైం చూసి నీ మొహాన పేడ కొడతాను. ఆద్య నువ్వు కూడా పెట్టుకో. కేర్ఫుల్, పిన్ గుచ్చుకుంటుంది, బ్లడ్ వస్తుంది. నీ టైం బాగోలేక శాండీతో నీ పెళ్లి జరుగుతుంది జాను. అన్నీ అనుకున్నట్టుగా షాదీ కంప్లీట్ అయితే శాండీని నా గ్రిప్లో పెట్టుకొని నీ బాబు ఆస్తి మొత్తం నా చేతుల్లోకి తీసుకుంటాను. నా టైం బాగుండి ప్రాపర్టీ మొత్తం నా చేతుల్లోకి వస్తే మీ జీవితాలు తలకిందులైనట్టే. అందరితో నాట్యం చేయిస్తా, దగ్గరుండి మరి తీన్ మా స్టెప్లే ఇస్తా. అరే ఈ ఫంక్షన్ నీదే కదా, వెళ్ళు. అగర్వాల్ వెళ్ళు. శాండీ గో. స్టాప్ 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 స్టాప్. దోశ వేయడం మీకే కాదు, నాకు వచ్చు. కమ్ ఆన్ స్టార్ట్ మ్యూజిక్. పండిన బుక్కలు రెండు యాదీకొస్తాయే. అర పువ్వుల అంగి వేస్తుంటే గుండె నువ్వై పూస్తావే. పండుకున్న గుండెల దూరి లేజేస్తావే. వామ్మో సుంటిగా, ఆ డాన్స్ ఏంట్రా బాబు? థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై స్వీట్ గార్జియస్ beautiful hot one and only Miss Agarwal, please come. Cheer up. No. Are Sandy? No, come. No, Agarwal. Sandy, please. No, come. Agarwal, Agarwal, please. Ayyo, naku dance raadu sir.
నేను మాత్రం మైకేల్ జాక్సన్ దగ్గర నేర్చుకున్నానా ఏంటి? అయ్యో శాండీ ప్లీజ్ నాకు కమ్ ఆన్ అగర్వాల్ శాండీ నాకు డాన్స్ చేయడం రాదు. అయ్యో కమ్ ఆన్ అగర్వాల్ నేను ఉంటాను కదా కమ్ గివ్ ఇట్ అప్ ఫర్ అగర్వాల్ క్లాప్ ఫర్ హర్ కమ్ ఆన్ చీదినమ్మా ఇన్ని గోరలు చూడడానికి నేను బతుకుంది. ఎదరవారు డాన్స్ చేస్తుంటే గెడకర ఊగుతున్నట్టుంది. ఇప్పుడు ఆద్యాని ఇరికించి ఎలా అయినా డాన్స్ చేయించాలి. ఆద్యా కమ్ ఆన్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నీదే. అరే అరే నువ్వు అలా సీరియస్ గా చూసినంత మాత్రాన నేను ఈరోజు నిన్ను వదిలిపెట్టను. చెప్పాను కదా ఈ ఫంక్షన్ లో జాను తర్వాత నువ్వే ఇంపార్టెంట్ అని. కమ్ ఆన్ లెట్స్ డాన్స్. నాకు ఇంట్రెస్ట్ లేదు. కమ్ ఆన్ ఆద్యా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మెహందీ అప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నావు, ఇప్పుడు కూడా ఇలా ఉంటే ఎలా? నువ్వే కదా అందరిలోనూ జోష్ తీసుకురావాల్సింది, నువ్వే కదా అందరిలో ఎనర్జీ తీసుకురావాల్సింది. కమ్ ఆన్ కమ్ ఆన్ ఆద్యా. ఏ వదిలేసండి ఆద్యా. కమ్ ఆన్ చీర్ బేబీ, నువ్వు డాన్స్ చేస్తేనే బాగుంటుంది. కమ్ అమ్మా, ఇది మన ఇంట్లో జరిగే ఫంక్షన్, నువ్వు డాన్స్ చేయకపోతే ఎలాగా? కమ్ ఆన్ చీర్స్. ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై సారీ ద బ్యూటిఫుల్ డింపుల్ క్వీన్ వన్ అండ్ ఓన్లీ ఆద్యా. Give it up for Adia. Come on. Come on, guys. Hey, Miru anta enduku? Sandy, idi solo kadu. Group dance. Okay? Aithe come on. Agarwal. Attention please, this song dedicated to all frustrated women.
ఇక్కడెంత హ్యాపీగా ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు డల్గా ఉంటావేంటి? ఏంటి జాను, ఏమైంది? మమ్మీ ప్లీజ్ నన్ను కదిలించుకో. వెల్ డన్ ఆద్యా, వెరీ నైస్ డాన్స్. హర్షి చంద్రాజీ, ఇప్పుడు మీరే డాన్స్ చేయాలి. తీసుకోండి. మీరు డాన్స్ చేసి తీరాల్సిందే. నో నో నో, ఐ'మ్ సారీ. సారీ చెప్పినా ఈ రోజు మిమ్మల్ని వదిలేదే లేదు. ఈ రోజు మీరు విజయకారు డాన్స్ చేసి తీరాల్సిందే. నేనా? నాకు డాన్స్ రాదు. ఆంటీ, మీకు డాన్స్ రాకపోవడం ఏంటి? మీరు టిక్ టాక్ లో చేసేవాళ్ళు కదా, అది స్టేజ్ మీద చేయండి. హా, హరే, కమ్ ఆన్ సర్, రండి. ఉద్దగర్వాల్, ఉద్దగర్వాల్, అరే చేస్తే అందరు పారిపోతారు. పెళ్లి కూతురు పేరెంట్స్ అయ్యుండి మీరే డాన్స్ చేయకపోతే ఎలా? రండి, కమ్ ఆన్, ప్లీజ్. విజయ గారు, క్లాప్ క్లాప్. అంతా ఓకేనా? చేయగలవా? వందనం, అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం, అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం, 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 పాదాభివందనం. ఆగిపోయే పెళ్లికి ఎంత ఘనంగా బాజా భజంత్రీలు మోగించినా ఉపయోగం ఏముంటుంది ఆత్యా? వాళ్ల పెళ్లి ఆగిపోవడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. ఆ శాండీ ఆనందానికే అడ్డుపడద్దు. ఆనందపడని ఎన్నాళ్ళు ఆనందంగా ఎగిరిపడుతూ ఉంటారో నేను చూస్తానుగా.